నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువుల బహిష్కరణ హిందువుల షాపుల్లో ఏం కొనకూడదు హిందువుల పొలాలకు నీళ్ళు వదలకూడదు హిందువులకు సంబంధించి ఏ సహాయ సహకారాలు అందించకూడదు హిందువులకు సంబంధించి ఇది అతి పెద్ద బహిష్కరణ ఎక్కడ పాకిస్తాన్లో అనుకుంటున్నారా బంగ్లాదేశ్లో అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా శత్రు దేశంలో అనుకుంటున్నారా కాదు మన భారతదేశంలోనే బుల్డోజర్ బాబా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో హిందువుల బహిష్కరణ జరుగుతోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు అందిస్తా ముస్లిం గ్రామస్తులు హిందువులను సామాజికంగా బహిష్కరిస్తున్నారు వారి వ్యవసాయ భూములకు నీటి సరఫరాను నిలిపేస్తున్నారు కౌశాంబీ సమస్య గురించి మీడియా నివేదికలను అడ్మినిస్ట్రేషన్ తప్పుగా పేర్కొంటోంది అసలు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా ఊప్ ఇండియా అన్ని కోణాల నుంచి పరిశోధన చేసిన తర్వాత ఈ ఆర్టికల్ రాయడం జరిగింది వాస్తవికత ఏంటి అనేది మీకు చెప్తా పాపం వీళ్ళంతా మొరబెట్టుకుంటారు వచ్చి వీళ్ళంతా హిందువులు సాధువులు వారెవ్వా ముస్లింలు భారతదేశంలో హిందువులను బహిష్కరించే స్థాయికి వచ్చేసిండ్రు ఒక గ్రామంలో ఆశ్చర్యపోదామా భయపడదామా మనం చేసిన తర్వాత తప్పుకు మనమే శిక్ష అనుభవిస్తున్నాం అనుకుందామా వాళ్ళలో ఉన్న ఐక్యత మనలో లేదేంటి అని సిగ్గుపడదామా ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి కౌశాంబీ జిల్లాలోని పశ్చిమ అంటే పశ్చిమ సరీరా పోలీస్ స్టేషన్ గత కొంతకాలంగా ముఖ్యాంశాలలో ఉంది జఫర్పూర్ మహావా గ్రామంపై సోషల్ మీడియాలో చర్చ జరగడమే కారణం హిందూ సమాజంపై ముస్లిం సమాజం సామాజిక బహిష్కరణ విధించిందని వాదిస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇలాంటి కథనాలను ప్రచురించాయి అయితే పోలీసులు ఈ వాదనల్ని కొట్టిపారేస్తున్నారు ఇదిలా ఉండగా స్థానిక యంత్రాంగం స్పందనపై హిందూ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి అసలు ఏం జరిగింది అనేది పరిశీలించిన తర్వాత వీళ్ళు రాశారు ఈ మొత్తం వ్యవహారానికి మూలం భూ వివాదమే ఊరిలో చోటేలాల్ గుప్తా ఇంటి పక్కనే గుడి ఉంది ఈ ఆలయం హిందువులకు చెందిన భూమికి ఆనుకొని ఉంది ఓ ముస్లిం గ్రామస్తుడు ఈ భూమిని కొనుగోలు చేశాడు కొనుగోలుదారు ఇప్పుడు ఆలయానికి ఎదురుగా ఉన్న తలుపులను తెరవాలనుకుంటున్నారని ఆరోపించారు అతని ఇల్లు ఎదురుగా ఉన్నప్పుడు ముస్లిం పొరుగువాడు నా భూమి నా హక్కు అంటూ గుడివైపు తలుపు తెరవాలని పట్టుబట్టాడు ఇదే జరిగితే భవిష్యత్తులో తరచూ మత ఘర్షణలు చేసుకుంటాయని ముస్లిం కుటుంబీకులు ఆచారాల వల్ల దేవాలయం అపవిత్రమయ్యే అవకాశం ఉందని హిందూ సమాజం విశ్వసిస్తోంది ఈ విషయమై గ్రామస్తులు చోటేలాల్ గుప్తా మహేష్ వీరేంద్ర దివాకర్ వాంగ్ భూ వివాదంపై న్యాయ పోరాటానికి అతీతంగా ముస్లిం పక్షం ఇప్పుడు సామాజిక బహిష్కరణకు దిగిందని వారంతా ఏకదాటిగా చెప్పారు గ్రామంలోని ముస్లిం సంఘాలు సమావేశమై హిందూ కుటుంబాలతో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారని ఆరోపించారు ఓ ఇండియా స్థానిక డిప్యూటీ ఎస్పీకి పంపిన లేఖను కూడా పొందింది లేఖపై చోటేలాల్ మహేష్ రాజేష్ కుమార్ రూపీంద్ర కుమార్ శర్మ ధీరేంద్ర సింగ్ మరియు జగదీష్ కుమార్ సంతకాలు చేశారు ఇది ఆ లేఖ ఈ లేఖలో గ్రామ ప్రధాన్ నజీర్ అహ్మద్ అబ్రార్ కుమారుడు గుడ్డు అక్రమ్ నౌషాద్ మరియు వాహబ్ హిందువుల బహిష్కరణ వెనక సూత్రధారులుగా గుర్తించారు బహిష్కరణలో హిందూ దుకాణాల నుంచి వస్తువులు కొనుగోలు చేయడాన్ని నిషేధించడం వారితో సంభాషించడం మరియు వారి పొలాలకు నీరు రాకుండా నిరోధించడం వంటివి ఉన్నాయి ఈ డిగ్రీని పాటించని ముస్లింలు ఐదు వేల రూపాయల జరిమానా మరియు సంఘం నుంచి బహిష్కరించబడతారు గ్రామంలో హిందువుల్లో భయానక వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్నారు సాగునీరు అందక నష్టపోయిన వారిగా వైజ్నాథ్ రాజేష్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి ఫిర్యాదుపై మొత్తం హిందూ సమాజం సంతకం చేసింది అయితే ఈ మొత్తం వివాదానికి సంబంధించిన గ్రామ ప్రధాన్ సన్సిస్ అలియాస్ నజీర్ అహ్మద్ వీడియో బైట్ను ను ఊపిండియా పొందింది ఆయన మొదట్లో హిందూ ముస్లిం ఐక్యత వంటి కొన్ని విషయాలు మాట్లాడారు భూ వివాదంలో అతను ముస్లిం కొనుగోలుదారుకు మద్దతు ఇచ్చాడు నిర్మాణం చట్టబద్ధమైందని నొక్కి చెప్పాడు సాంఘిక బహిష్కరణకు సంబంధించిన ఎలాంటి ఆయన ఖండించారు చివరికి హిందూ ముస్లింల విభజన గురించి మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అంగీకరించారు అన్ని ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు కౌశాంబి పోలీసులు ఈ మొత్తం విషయంపై తమ ప్రకటనను విడుదల చేశారు పోలీసుల ప్రకారం గ్రామంలో సాంఘిక బహిష్కరణ కోసం పత్వా జారీ చేయబడుతుందనే వాదనలు నిరాధారమైనవని మరియు తప్పుదారి పట్టించేవి సాగునీటికి నీరు అందించకపోవడం సమిష్టి చర్య కాదని ఒకరి ప్రమేయం ఉందని పోలీసులు కూడా స్పష్టం చేశారు నీరు అందించే ముందు పాత బకాయిలు తీర్చాలని ఫకీర్ కోరారు గ్రామస్తుల మధ్య శాంతి నెలకొందని పేర్కొంటూ కొంతమంది బయటి వ్యక్తులు పర్యావరణానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని మరియు కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు ఆహా ఎంత గొప్ప వ్యవస్థలు మన చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఒక ఊపిండి అనే ఒక సంస్థ వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి మొత్తం ఎంక్వైరీ చేసి అంతా జరిగిన తర్వాత కూడా ఐదు వేల రూపాయల జరిమానా హిందువులతో మాట్లాడినా హిందువుల దుకాణాల్లో కొన్నా అన్న తర్వాత కూడా కాదు ఇది ఒక భూ వివాదం సరే ఈ భూ వివాదమే స్టార్ట్ అయింది అనుకుందాం ఒక హిందూ తప్పనిసరి పరిస్థితిలో ఆర్థిక భారాలతో భూమి అమ్మిండు భూమి అమ్మితే ఆ భూమిలో ఉన్న ఆలయాన్ని మూసేస్తారా ఇదే కనుక ఒక ముస్లిం తప్పనిసరి పరిస్థితిలో ఒక హిందూకు భూమమ్మేసి అక్కడ ఏదైనా చిన్న మసీదో దర్గానో ఉందనుకో తీసేస్తాం అక్కడి నుంచి అంటే ఊరుకుంటారా కొన్ని విశ్వాసాలకు సంబంధించినాయి కదా విశ్వాసాలను పాటించమన్నందుకు హిందువులను వెలేసే స్థాయికి వచ్చిండ్రు అని అంటే బహిష్కరిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే అసలు సమాజం ఎక్కడికెళ్తోంది రానున్న రోజుల్లో హిందువుల పరిస్థితి ఎలా మారబోతోంది ఇకనైనా తెలివి పెంచుకోండి కులం కాదు ముఖ్యం ధర్మం ధర్మం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము ఏ కులము అనేది ఆలోచన చెయ్యము కులాల వారిగా విభజించి పాలించి లబ్ధి పొందాలని చూస్తున్న రాజకీయ నాయకుల మాటలకు మనం బలైపోతున్నామనే విషయాన్ని గ్రహించండి ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని ముఖ్యంగా సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలిగితే ఆ ధర్మం మనల్ని మన దేశాన్ని రక్షిస్తుంది అనే విషయాన్ని గ్రహించండి ఇలా సమాజంలో వెలివేస్తూ ఇంకో చోటేమో బీజేపీ కార్యకర్తల్ని కొడుతూ చోటేమో భారత్ మాతాకి జై అన్నందుకు పరిగెత్తిస్తూ ఉంటే ఈ దేశంలో ఎవరు మెజారిటీలుగా ఎవరు మైనారిటీలుగా మారుతారో అర్థం కూడా కాదు ఇదంతా కూడా ఖచ్చితంగా మనందరి తప్పిదమే ఐక్యత లేని మనందరి తప్పిదమే ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఐక్యత లేని చోట మంచి గెలవడం అనేది ఆలస్యం అవుతుంది ఇకనైనా తెలివిగా వ్యవహరిద్దాం ఐక్యతగా ఉందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సంఘటనలు మీ చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువగా షేర్ అయ్యి మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది అండ్ సపోర్ట్ చేయండి చిన్న ఆఫీస్ రెంట్ బేసే నేను తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఎక్విప్మెంట్కి ప్రతి నెల రెంట్ లేకుండా అమ్మాయా అనుకుంటే మన ఆఫీస్కి కావాల్సినంత ఉన్నట్టే అప్పుడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యలను ప్రభుత్వాలకు అందించే ఒక వారధిలాగా చాలా చాలా కంటెంట్ అనుకొని పెట్టుకున్నాను బట్ మనకున్న వనరుల పరిధి మేరకు అవన్నీ చేయలేకపోతున్నాను ముఖ్యంగా జాతీయవాదాన్ని దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనేది ప్రతి ఒక్కల్లో కలిగించాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉంది అది తీసుకెళ్ళాలి అనేది కూడా నా మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం మన స్టా మన ఛానల్ కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మీ అందరి సపోర్ట్ కూడా చాలా ముఖ్యం సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు చాలా మంది వీడియో చూసే వాళ్ళలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు మీ వ్యాపార రంగాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్